కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను. అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు, తాగునీరు, సాగునీరు, విద్య, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా తాగునీరుకు సంబంధించి కేంద్ర జల్ జీవన్ మిషన్ నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాలం రోడ్లు కదా, అన్ని అన్ని చేస్తాం, ఏది నా దృష్టిలో లేకుండా లేదు. ఒక ఆడబిడ్డ, ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, నా బిడ్డ 9 నెలల నుంచి కనిపించట్లేదు, 2 రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు, మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీసు అధికారులు. అలాంటిది 9 నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది. ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది. వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్, మన చైర్మన్ కేకే గారిని అడిగాను, మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్లే విజయవాడ మాచవరం సిఐ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే, కమిషనర్ గారు గారితో మాట్లాడాను, 9 నెలలు దొరకని బిడ్డ 9 రోజుల్లో దొరికింది. నేను ఈ 9 రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు, ఆ బిడ్డ దొరుకుద్దా లేదా, తల్లిని ఒకటే వేడుకున్నా, తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు. నా ప్రార్థనలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత, ధైర్య సాహసాలు, వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు, బెంగళూరులో చూశారు, ఎక్కడ ఎక్కడ భీమవరం, ఎక్కడ విజయవాడ, ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది. జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు. ఇదే 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడలేదు గత ప్రభుత్వం. మీరు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పిఠాపురం పెద్దలు, యువత, సమస్త ప్రజానీకం, తల్లులు, ఆడపడుచులు, ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే, మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే, మీరిచ్చిన బలం 9 నెలలు దొరకక, బిడ్డ దొరకక, ఆచూకీకి దొరకక, కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు. మీరిచ్చిన నిలబడినందుకు మీకు జోహార్లు, మీకు మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఇది 9 నెలలు దొరకంది, 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు, వ్యవస్థలో తప్పులు లేవు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్నా, మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు, మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు, అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది. ఆ మార్పు వచ్చింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు 70,000 నేను అనుకున్నాను, అందరూ అనుకున్నారు, పిఠాపురంలోనే పవన్ కళ్యాణే నెంబర్ 1 మెజారిటీ వస్తుందని అందరూ చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను, నేను ఒకటే అనుకున్నాను, గెలిపిస్తే సంతోషం అనుకున్నా. సో మీరు 70,000 ఓటు పైచులకు ఇచ్చారు. నేను అడిగాను, సార్ ఇదే ఎవరో వచ్చారు నా దగ్గరికి, మీదే 1 మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను, మొన్న అన్నారు కదా ఇప్పుడేంటి పరిస్థితి అంటే, సారీ సార్ మీది కాదు, అటంతా వైజాగ్, ఉత్తరాంధ్ర, ఏ మూలకెళ్ళినా 30,000 తక్కువ, 10,000 అసలు కనీసం 10,000 తక్కువ, ఎవరికి మెజారిటీలు తక్కువ లేవు.